ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు చిన్నజీయర స్వామి ఫాలోవర్ పవన్ కుమార్ గారు ఆయన ఈ మధ్యకాలంలో జరిగినటువంటి చిన్నజీయర స్వామికి వ్యతిరేకంగా జరిగిన కొన్ని వ్యాఖ్యలపై స్పందించేందుకు ఆయన ప్రస్తుతం అంతా ఉన్నారు ఒకసారి మాట్లాడదాం నమస్తే అండి పవన్ గారు కొన్ని వ్యాఖ్యలు అంటే హైందవ సభ్యులకు కావచ్చు లేకపోతే హైందవ వాదులకు కావచ్చు లేకపోతే ఆస్తికులకు కావచ్చు లేకపోతే చిన్నజీయర్ స్వామిని గౌరవించే వాళ్లకు ఆయన శిష్యులకు ఆయన ఫాలోవర్స్కు లేకపోతే ఆయన్ని అభిమానించే వాళ్ళకు కావచ్చు కొన్ని వ్యాఖ్యలు ఇబ్బందికరంగా బాధ కలిగించే రకంగా ఉన్నాయి అని కొంతమంది వాదన అలాగే ఆయన్ని బ్లాక్ టికెట్లు అమ్ముకునేవాడు అంటూ కామెంట్ చేయడం కానీ కొందరు వ్యక్తులు అలాగే ఎమ్మెల్యే సీత గారు అయితే ఒక కామెంట్ చేశారు సమతామూర్తి విగ్రహానికి ఎందుకు డబ్బులు పెట్టారు మేము ఎక్కడా కూడా సమ్మక్క సార్లమ్మలకి ఎప్పుడూ ఎప్పుడు డబ్బులు తీసుకోలేదు టికెట్టే పెట్టలేదు అక్కడ ఎందుకు టికెట్ పెట్టారు వన్ ఫిఫ్టీ రూపీస్ అంటూ ఆవిడ కామెంట్ చేశారు వీటన్నిటి మీద మీ స్పందన ఏంటి చెప్పండి నేను నాకు సీతక్ గారంటే చాలా గౌరవమైన అభిప్రాయం అండి ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేస్తుంటారు కాబట్టి ఉంది ఇప్పుడు మంచి చేసే వాళ్ళందరూ కూడా మంచి మంచి కొట్టుకుంటే చాలా మనలాంటి భక్తులు అందరికీ కూడా చాలా బాధగా అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో మూడు వందల టికెట్ పెట్టారు వందరు అక్కడ టికెట్ పెట్టి ఐదు వందలు మరి భక్తులకి వెళ్ళి ఉద్యోగస్తులకి జీతాలు ఎక్కడి నుంచి ఇస్తారు మరి తిరుమల తిరుపతి దేవస్థానం కూడా మనం అందరం పెట్టుకుని వెళ్తున్నాం కదా అక్కడ కూడా తీసేసేమానండి అన్ని గొడల్లో తీసేసేయాలి కదా చర్చికి కానీ మన మసీదులకు కానీ వీటికి లేనిది ఓన్లీ మన హిందూ దేవాలయం మీద ఎందుకుంది అసలు ప్రభుత్వంలో రావాలి టికెట్లు ఎందుకు పెట్టారు అసలు అంటే వాళ్ళేమంటారు మరి జరగాలి అర్చకుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి జీతభత్యాలు అన్ని ఇవ్వాలి కాబట్టి అది ఒక సిస్టమ్ పెట్టడం జరిగిందని చెప్పి మనం అంటారు వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు ఐదు వేల రూపాయలు కోటి రూపాయలు పూజలు కూడా ఉన్నాయి దేవుడికి అవసరమా అందరూ ఉన్నప్పుడు మరి వివీవీఐపీలు వచ్చినప్పుడే వాళ్ళని ఆపి వీళ్ళందరూ మరి ఆపేయాలిగా దానికి పూర్తి విరుద్ధంగా జరగాలిగా అది జరుగుతుందా ఇక్కడ వెళ్ళే వాళ్ళకు కూడా ఎందుకు పెట్టారు ఏంటిది అనేది సిస్టమ్ మనకు తెలుసుకోకుండా మనం అనలేము అక్కడ సుమారు నూట ఎనిమిది దివ్య దేశాలకు సంబంధించిన పూజలను పెట్టారు అవన్నీ ఎక్కడి నుంచి వస్తే ఒక వ్యక్తి కరోనా టైం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఎక్కడికి భక్తులు వెళ్ళకుండా వాళ్ళిచ్చేదాన్నించే కదా చేయగలిగేది ఎంతవరకు చేయగలుగుతారని ఉద్దేశంతో ఏ విధంగా పెట్టారో నాకు ఇప్పటికి తెలియదు కానీ నేను పాజిటివ్గా ఆలోచించాలి కాబట్టి పాజిటివ్గా నేను చెప్పగలుగుతున్నాను ఒకవేళ మన ఉద్దేశం చెప్పదలిచినా కూడా ఇష్టం వచ్చిన యతీశ్వరులని ఇష్టం వచ్చిన పదజాలంతో మాట్లాడడం నాకు బాధ అనిపించింది ఇప్పుడు ఏదన్నా అనొచ్చు మీకు ఎవరి ఇష్టం వారి ఎవరి మనసు అనిపించింది వాళ్ళది ఇప్పుడు నేను ఒక వ్యక్తిగతని నువ్వు అనడానికి మీరు అనడానికి గౌరవం ఇప్పుడు ముస్లిమ్స్ క్రిస్టియన్స్ వంద రెట్లు పెట్టండి హైందూ సంస్కృతి వాళ్ళే ఇలా విమర్శిస్తే మిగతా కులాల వాళ్ళు మిగతా మతాల వాళ్ళకి చాలా లోక వైపతం వాళ్ళని చాలా గౌరవిస్తున్నారు స్వామివారం ఏమండి వేరే వాళ్ళని ఎవనండి చాలా గౌరవంగా మాట్లాడుతున్నారు కానీ తోలనాడి ఏకవచన సంబోధన కాకుండా వాడు వీడు బ్లాక్ టికెట్లు ఈ చూశాడండి తప్పు కదండి అది ఎప్పుడన్నా ఆయన పెట్టిన సేవలు కనుక నేను నేను కూడా నెగిటివ్ థాట్లో అసలు ఏముంటుందని కనుక్కుందామని వచ్చాను నేను పూర్తి నేను యాక్చువల్ నాస్తిక భావాలో ఉన్న బ్రాహ్మణ కుటుంబంలో చెందినప్పటికీ కూడా దేవుడు విద్యాన్ని అన్ని రకాలుగా అన్నీ అసలు ఏమున్నాయని కనుక్కుంది నేను ఎప్పుడు ఫాలోవర్ అవ్వను నేను ఆధ్యాత్మిక కంటే వారిని ఇష్టపడిన సేవా గుణంలో ట్రైబుల్ ఎస్సీ ఎస్టీలకు ఆయన అల్లంపల్లిలో ఒక ట్రైబల్ స్కూల్ నడిపి ఇప్పటికీ నడిపిస్తున్నారు అది వీళ్ళల్లో తెలియకుండా ఒక దాంట్లోకి సంబంధించిన ఒక ఓడు ఉంది అనుకోండి ఇప్పుడు ఒక ఒక మాట ఉంది అతడు ఆ నగలను దొంగిలించాడని నేను అనుకోవట్లేదని ఒక ఓడు ఉంది అతడు ఆ నగలను దొంగిలించాడని నేను అనుకోవట్లేదు అతడు స్ట్రెచ్ చేస్తే అతడు దొంగిలించాడు అతడు ఆ నగలను దొంగిలించాడని నేను అనుకోవట్లేదు అతడు ఆ నగలు కాకపోతే ఇంకో నగలు అతడు ఆ నగలను దొంగిలించాడని నేను అనుకోవట్లేదు అది దొంగిలించాడో దేనికో కూడా తెలియదు అతడు ఆ నగలను దొంగిలించాడు నేను అనుకోవట్లేదు నువ్వు అనుకోవచ్చు కదా అలా ఒక అర్థం స్ట్రెస్కి ఎన్నో రకాల అర్థాలు మారిపోతుంటాయి దాన్ని ముందుది వెనకది దేనికి మాట్లాడారు తెలుసుకోకుండా ఆ ఒక్క బిట్టు కట్ చేసేసి దాన్నొకదాన్ని పెట్టేసేసి ఒక వ్యక్తిని అనడం చాలా తప్పు ఒక గ్రామ పొగిడిన వీడియోలు బోల్డ్ ఉన్నాయి అవి రావే ఎంతో మందిని ఎన్నో మందిని విశ్వసించి మంచి మంచిగా మాట్లాడిన వీడియోలు ఉన్నాయి అవి రా అంటే అసలు ఏ పరిస్థితుల్లో స్వామి ఇలాంటి మాట్లాడాలి ఆ బిట్టొకటి పెడుతున్నారు కదా ముందు అది పెడితే కదా తెలిసేది దేనిక ఇప్పుడు అక్కడ జంతుబలు జరుగుతున్నాయి దాన్ని దాన్ని విమర్శిస్తూ చెప్పారేమో దేనికి ఇప్పుడు చట్టరీత్యా జంతుబలు విమర్శ చేయకూడదు యాక్చువల్లీ కానీ చాలా చేస్తున్నారు అలాంటి వాటికి సంబంధించి అన్నారు మోగజీవాల మీద ప్రేమతో అన్నారు దేనికో తెలుసుకోకుండా ముందు వెనకలు తెలియకుండా మధ్యలో దానికి సంబంధించి హత్య చేశాడు ఎవరిని ఎవరు హత్య చేశాడో తెలియకుండా హత్య చేశాడు హత్య చేశాడు ఆయన అన్నారు అలా కాదు కదా ముందు వెనకలు పూర్తి వీడియో తీసుకుని క్లిప్పింగ్ తెలుసుకుని దాన్ని బట్టి అనాలి అలా అనుకోకుండా మధ్యలో తీసుకుంటే ఎట్లా అసలు ఇప్పుడు ఎలా టెక్నాలజీ పెరిగిపోయిందంటే మీ ఫేస్ తీసి వేరే ఫేస్ పెట్టి మీరు అన్నట్టు చూపించవచ్చు ఫేస్ అని బోల్డ్ ఉన్నాయి ఎన్ని రకాలుగా జరుగుతున్నాయి ఎన్ని రకాల మీ విక్రియలు జరుగుతున్నాయి కొన్ని అన్నారో అనలేదో ఏదో తెలియకుండా ప్రతి దానికి వక్రభాష్యం చేస్తే ఎట్లా మరి ఇప్పుడు ఒకవేళ అదే నిజమైనా అనలేదు అనేది నిజమైతే ఒకసారి స్వామివారి వివరణ ఇచ్చేస్తే అయిపోతుంది నేను మొన్న రీ రీసెంట్గా వీటికి సంబంధించి చాలా మంది భక్తులు అడిగారు ఎందుకంటే మీరు మౌనంగా ఉన్నారు అసలకే మన హిందుత్వం అధోగతిలో ఇంకా కిందకి ఒకరికొకళ్ళు ఒక్కొక్కరు విమర్శించడం కింద స్థాయిలో ఉంది ఇప్పుడు నేను ఒకటి చెప్పి వాళ్ళు ఇంకొకళ్ళు చెప్పి ఇంకొకళ్ళు చెప్పి దానికి కాంట్రవర్సీ చేయడం స్వామివారికి ఇష్టం లేదు నాకు తెలిసి మాట్లాడితే మాట్లాడుకుని అసలు పట్టించుకోరు కూడా వీళ్ళు దాకా భక్తులు వెళ్ళి ఆయన దాకా చేరవేయరు అసలు ఆయన వినరు ఇక ఏదన్నా అత్యవసరమైతే చెప్పాలనిపించినా కూడా ఎందుకు స్వామివారికి చెప్పడం వారి పూజ వాటి ఆ క్రమాల్లో ఉన్నప్పుడు వాటిని ఎందుకు డిస్టర్బ్ చేయడం ఉద్దేశంతో మ్యాక్సిమం స్వామివారి దాకా ఏవి అని సో ఇప్పుడు మీరు ఆవేదనతో ఈ ఎవరి ఒపీనియన్ వాళ్ళు చెప్పొచ్చు మేడం ఒపీనియన్ చెప్పేదానికి ఒక పద్ధతి ఉంటుంది ఇప్పుడు నేను నన్ను ఇంటర్వ్యూ పిలిచానని చెప్పినని ఆ వర్డ్ ఇప్పుడు ఒక ఛానల్ మంచి దానిలో పెడుతున్నప్పుడు దానిలో ఆవేదన వ్యక్తం చేయడంలో నేను మీడియా వాళ్ళు కూడా ఎవరు నెగిటివ్ వస్తారని వాళ్ళనే ఏరుకుని ఏ ఇటువైపు వాళ్ళని కూడా తీసుకోవచ్చు కదా ఇప్పుడు నిన్న ఒక ఛానల్ వాళ్ళు తీసుకున్నారు వీళ్ళకి సంబంధించిన వాళ్ళని అట్లీస్ట్ సంప్రదించారా సంప్రదించకుండా ఒకవైపే వర్గం వైపే కొమ్ము కాసేలాగా నెగిటివ్గా మాట్లాడుతుంటే ఎలా మరి అదే ఛానల్ ఓనర్ గారు ఫామ్ వర్ని ఇంటర్వ్యూ చేశారు అప్పుడు అనిపించలేదా ఏకవచన సంబోధనలు చేస్తే ఆయన ఖండించాలి కదా తప్పండి మీరు అలా మాట్లాడకూడదు మీరు చూసారా ఇప్పుడు నేను ఒక ఇది చేసేస్తే దానికి ఒక లాంగ్వేజ్ ఉంటుంది పిచ్చి పిచ్చి లాంగ్వేజ్లు ఉపయోగిస్తే ఆయన ముందు యాంకర్ గారు ఖండించాలి మీరు మీకు తెలిసిన భాషలో అందరూ వినద చిన్న పిల్లల దగ్గర నుంచి ఫాలోవర్స్ ఉంటారు వాళ్ళ మా మనసులు ఎంత బాధపడతాయి ఇప్పుడు తండ్రిగా ఆరాధిస్తాం కొంతమందిని వాడు వీడు బ్లాక్ టికెట్లు అని అంటే ఎంత బాధపడతాం నేను వారిని కూడా పెద్ద మనుషులు మేమేం అనదలుచుకోలేదు ఎందుకంటే స్వామివారు క్రిస్టియానిటీని ఇష్టపడతారు ముస్లిమ్స్ని ఇష్టపడతారు ఎందుకంటే ఆశ్రమంలో రీసెంట్గా నేను చూసిన దానిలో కాళ్ళు చేతులు లేవండి వాళ్ళు ముస్లింస్ లేదు క్రిస్టియన్స్ లేదు రోమ్ వెళ్ళారండి స్వామివారు రోమ్ వెళ్ళి ఇప్పటివరకు మన సైన్స్లో రోమ్ వెళ్ళిన వాళ్ళు ఎవరు లేరు ఓకే రోమ్ అక్కడ చర్చికి వెళ్ళి మొత్తం చూసొచ్చారు అసలు యతీశ్వరుల్లో సముద్రయానం చేయరు కానీ దాన్ని అధిగమించి భక్తుల కోసం వెళ్ళారు ఒక్క ఒక్కొక్క దానికి పూజారికి కానీ అక్కడికి సంబంధించిన వాళ్ళకి కానీ నెలబత్తి జీతాలు ఇవ్వడానికి కానీ ఊడ్చేవాడి దగ్గర ఎవరు చేరుగా ఎన్ని వంద ఇప్పుడు మీరు ఒక ఛానల్ నడుపుతున్నారు మీకు జీతాలు ఇవ్వకుండా చేస్తారా మీకు జీతాలు మనం నడవాలి కదా దానికి అలా సోర్సు మనం నడవాలని నేను ఎవరిని పెడితే వాళ్ళని విమర్శించేసేసి నాకు ఒక టీఆర్పి రేటింగ్ వచ్చేస్తుంది కదంటే అది భావ్యమా నువ్వు బతకడం కోసం పక్కాడను బద్నాలు చేయడం ఎంతవరకు సమంజసం నేను మీడియా అందరూ నడుస్తున్నాను మీ మీ ఛానల్ వాళ్ళకి మమ్మల్ని పిలిచి మా ఆవేదనను అర్థం చేసుకున్నందుకు మీకు చాలా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నావు సుమన్ టీవీ వారికి మమ్మల్ని మిగతా వాళ్ళ ఛానల్ వాళ్ళు ఇరు వర్గాలది విని నువ్వు జడ్జిమెంట్ చేయాలి ఎవరిది వినకుండా నువ్వు ఒకదాని వైపే పెట్టేసేసి నీకు తెలిసి నలుగురికి ఫోన్ చేసేసి ఎవరు వెనకాల ఎదురు ఇవన్నీ మాకు తెలుసండి ఎవరెవరెవరెవరు ఉపయోగపడతారా ఎవరెవరు మీకు ఇచ్చేస్తారా ఒకటి క్రియేట్ చేసుకోవడం నీ కుటుంబం జరగడం కోసం పక్క వాళ్ళ కుటుంబాలను నాశనం చేయడం చాలా తప్పు అది ఏ ఛానల్ అయినా నేను ఒకటే చెప్తున్నాను బతకండి బతకనివ్వండి యాక్చువల్గా మీరు అక్కడ ఎప్పుడు ఆశ్రమంలో నేను చాలాసార్లు మిమ్మల్ని చూశాను ఆశ్రమంలో పలు కార్యక్రమాలు పలు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో మీరు పాల్గొనడం చూశాను అందుకోసమని చెప్పే అది అసలు ఈ విమర్శలు ఈ ఆయన పైన వస్తున్నటువంటి ఈ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎంతవరకు నిజము ఎందుకని మీ సైడ్ నుంచి ఎవరు అక్కడ కూడా మాట్లాడలేదని అడిగే అడిగేదానికోసం నేను మిమ్మల్ని తవ్వి ఎప్పటిదో ఇరవై ఏళ్ళ కిందది ముప్పై ఏళ్ళ కిందది ఏ సందర్భంలో అన్నారో ముందన్నారో వెనకన్నారు దానికి సంబంధం ఇప్పుడు అనింది కూడా కాదు అసలు ఇప్పటిది కాదు ప్రత్యేకంగా ఒక ముఠాగా ఏర్పడి ఏదో ఒక విధంగా మన హైందవ ధర్మాన్ని నాశనం చేయాలని ఎందుకంటే మా యతీశ్వరుల దానిలో వాళ్ళు కూడా ఎవ్వరు అలా ఉండరండి నేను ఎంతో మంది నేను మా హాస్పిటల్ ఉంది మన హోమియోపతి హాస్పిటల్ ఉంది అందులో మెయిన్ పనిచేసే ఆయన ముస్లిం ఆయన ఒక ముస్లిం వివాహ కార్యక్రమానికి వెళ్ళారు స్వామివారు ఏనాడు పలానా ఇది మతం చెడ్డ ఖురాన్ ఉందండి కురాన్ బైబుల్ ఉన్నాయి మన లైబ్రరీలో సమతామూర్తి అంటే అందరూ ఒకటే రకంగా ఉండాలని చెప్పేటటువంటి వ్యక్తి అసలు అక్కడ ఉండను ఇప్పుడు ఈవెన్ కింద వాళ్ళు ఎవరైనా స్వామివారి దగ్గరికి వెళ్ళనే ఒక పోతే అసలు స్వామివారు ఊరుకోరు రీసెంట్గా భోజనకు సంబంధించి ఒక వ్యక్తి సరిగ్గా భోజనం సరిగ్గా పెట్టట్లేదు ఇమీడియట్గా తీసేశారు నేను అక్కడ ఉంటున్నాను స్వామివారి ఆ వంట మనిషిని స్వామివారి దగ్గర వేసుకున్నారు స్వామివారి వంట మనిషిని భక్తుల దగ్గర పంపించారు చిన్న భక్తుడు ఎవరైనా సరే బాధపడితే వెలువెల్లాడిపోతారు రీసెంట్గా నాకు సంబంధించిన ఒక వ్యక్తి చిన్న పిల్లని తీసుకెళ్ళి క్యాన్సర్ అమ్మాయి నేను బాగా నేను ఆయనకి అట్రాక్ట్ అయిన కారణం చెప్తాను ఈ ఆధ్యాత్మిక చింతనతోనో భక్తుడు రామ రామ కృష్ణ కృష్ణ వీటి కావాలా నేను ఆయన చేసే సేవాభావాలే అంద విద్యార్థులు కొన్ని వేల మంది విద్యార్థులు చదివిస్తున్నారు వేద విద్యార్థులను చదివిస్తున్నారు అది అడ్డనామం కావచ్చు మరి నేను అడ్డనామం వాడిని మరి నన్ను దగ్గర తీసుకున్నారు నాకు ఎన్నో కార్యక్రమాలు అప్పచెప్పారు మరి నేను మరి ఇతను అడ్డనామం వాడి తను రానివ్వకూడదు అని అనొచ్చు కదా అది వైష్ణవులకే చేయాలని ఉండాలి కదా మొన్న మేము ఒక సాంస్కృతిక కార్యక్రమం చేసాం ముస్లింస్ బోల్డ్ మంది వచ్చారు వస్తే అక్కడికి వచ్చాం నటరాజస్వామి ఇది ఓపెనింగ్ చేయించాం నటరాజ స్వామికి మొత్తం దోపిది మరి ఆయన అయితే మరి శివుడికి పూజలా చేస్తారు మరి మనకి ఇక్కడ ఎన్టీవీ వాడిదేవి కోటి దీపోత్సవం జరిగింది కోటి దీపోత్సవం శివ కళ్యాణం చేశారు దగ్గరుండి బోల్డ్ మంది బోల్డ్ శివాలయాలకు డబ్బులు ఇచ్చారు మరి క్రేన్ ఒక్కపోటి వాళ్ళది గుంటూరులో ఒక గుడి ఉంది అన్ని రకాల గుళ్ళల్లో శివాలయం ఉంది శివాలయం దగ్గరికి వెళ్ళి దగ్గరుండి పూజ చేయించారు బోల్డ్ మంది శివభక్తులు మా నలభై ఏళ్ల నుంచి ప్రతి అవా ప్రతిసారి ప్రతి సంవత్సరం అవార్డు ఇస్తారు స్వామివారు వాళ్ళ గురుగారి పేరు మీద అందరూ ఎక్కువ తీసుకుంది మా వాళ్ళే మా వాళ్ళు ఎక్కువ తీసుకుంది మా అడ్డబొట్టు వాళ్ళే తీసుకున్నారు అసలు అడ్డబొట్టు మాదాలోనే బోలు తెగలు ఉన్నాయి వైదికులు నియోగులు కాసులు నాడు పేరున్నాడు తెలగాణ్యులు ఉన్నాయి అసలు ఇంకా గొప్ప విషయం ఏంటంటే వైష్ణవులు ఇప్పుడున్న బ్రాహ్మణ్కి ఎవరికి పెళ్ళిళ్ళు కాటలేదు మా వాళ్ళల్లో నలభై ముప్పై తొమ్మిది వస్తున్నాయి శివ శివభక్తులైనా పర్లేదు వాళ్ళనైనా సరే మీరు ఇప్పుడు ఇప్పుడు ఇలా పెట్టుకుంటే కుదరదు మీరు అలా కలిసిపోవాలి మనం అందరం ఒకవేళ వీలుంటే చక్కగా పెళ్లి చేసుకోండి అని చెప్పారు వాళ్ళని కూడా పెళ్లి చేసుకోండి మీరు ఈ ఇప్పుడు ప్రస్తుతం అంత సమాజం అంతా కలిసి ఉండాలి కలిసి చేయాలని మిగతా మాదాన్లో కన్నా కాని అండి కన్నా మిగతా వాళ్ళు మమ్మల్ని గౌరవిస్తున్నారండి ముఖ్యంగా ముస్లిమ్స్ క్రిస్టియన్స్ ఎక్కువ గౌరవిస్తున్నారు ఆయన వొఫికర్ గారు అని చెప్పిన వీళ్ళందరూ కూడా ఉన్నారు అయ్యా స్వామివారు అని ఎంతో గౌరవంగా మాట్లాడారు విమర్శన వచ్చి డిబేట్లు వచ్చినా కానీ ఎంతో గౌరవంగా మాట్లాడారు ట్యూ న్యూస్ ఆయన మాట్లాడినా కానీ ఆయన వ్యంగ్యంగా పిచ్చిగా నువ్వు గివ్వు ఆడు ఈడని ఎప్పుడు మాట్లాడాల మా దాన్లో ఒక గొప్ప వ్యక్తి మాట్లాడడానికి నాకు చాలా బాధ కష్టం కలిగింది ఇతర మతం వాళ్ళు ఇతర వాళ్ళు గౌరవిస్తున్నప్పుడు నువ్వు ఎందుకు గౌరవించు అదే గౌరవంగా చెప్పొచ్చు కదా అది ఏమో గౌరవంగా నువ్వు అనే ఏకవచన సంబోధన చేయాల్సిన అవసరం ఉంది మంచిగా మాట్లాడి ఏంటండి మీరు చెప్పండి దానికి సంబంధించిన సమాధానం చెప్పంటే సరిపోతుంది కదా ఒక ప్రధానమంత్రి అన్నటువంటి వ్యక్తి వచ్చారంటే ఈయన సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు కదా ఎందుకు అన్ని బాణాలు వేస్తారు వేసినా ఆయన నవ్వుతూనే సమాధానం చెప్తారు నేను అది చెప్తామని వచ్చాను ఆయన ఏమి తీసుకో పాజిటివ్గా తీసుకుంటారు రేపు వచ్చి వాళ్ళు వచ్చినా వాళ్ళని చక్కగా నవ్వుతూ పలకరిస్తారు అసలు కామక్రోధ లోభ మోహం మదమాత్సరాలకు అతీతంగా ఉండాలి కదా మనిషికి చెప్పింది ఈవెన్ ఆశ్రమంలో కూడా కింద వాళ్ళ స్థాయి వాళ్ళు అలా గనక ఎవరన్నా ప్రవర్తిస్తే ఊరుకోరు ఇమీడియట్లీ తీసేస్తారు వాళ్ళని అందరిని నవ్వుతూ పలకరించండి నవ్వుతూ ఉండండి నా కోసం ఎంతెంతో ధోరణి నుంచి వస్తారండి లక్షల మంది వచ్చారు అంతమంది ఫాలోవర్స్ ఉన్నారు ఏదైనా నాదే మతం గొప్పది నేను మాయ చేస్తాను బుష్క అని ఏనాడు అనలేదు కదా ఆయన చక్కగా మన మన వాళ్ళందరూ కలవాలి అందరూ చేయాలి అందరూ మంచి సంఘటితంగా ఉండాలి అది నా కోరిక అంతేగాని అన్నారు నాకు ఇంకో గొప్ప మాట చెప్పారు శంకరాచార్యులు వారు ముప్పై రెండు సంవత్సరాల్లోనే వారు పరంపదించారు వారు గనక ఇంకొన్నాళ్ళు బతుకుని ఉంటే అసలు రామానుజులు వారు వచ్చే అవకాశం లేదన్నారు ఎంత గొప్ప మాట అది ఇది ఎవరికి తెలుసు శంకరాచార్య గారు వ్యక్తి కాదండి ఎనిమిదో శతాబ్దం అంటారు మూడో శతాబ్దం అంటారు రెండు వేల సంవత్సరాలు అంటారు పూర్తిగా ఒక రకమైనటువంటి ఒక ఇది మన ఆక్రమించుకున్న రోజున ఆయన నంబూద్రి ఇక్కడ ఆయన కాదు ఒక్కొక్క యాస్కి ఒక్కొక్క ప్రాంతానికి ఎన్ని రకాల వేరియేషన్స్ ఉంటాయో ఇక్కడ మాండలికం వేరుగా ఉంటుంది మనవైపు మాండలికం వేరుగా ఉంటుంది ఉత్తరప్రదేశ్లో పాండాస్ అంటారు రకరకాలుగా ఉంటాయి అక్కడ షర్ట్ తీయరు మనకిక్కడ వేదం వేరు ఉచ్చారణ వేరు వేదం ఆ పలికే ఇది వేరుగా ఉంటుంది యోరాన్ వృణీమహే ఘాతం యజ్ఞాయ అక్కడ పలికే విధానం వేరుగా ఉంటుంది మరి మనం కాశీలోనే కదా మన పెండ ప్రధానికి వెళ్తాం కాశీ వెళ్ళారు స్వామివారు ఎన్నో శివాలయాలు వెళ్ళారు బ్రహ్మయజ్ఞం చేశారు మానస సరోవర యాత్ర చేశారు మత్స్యకారులకు స్కూల్ పెట్టారు అల్లంపల్లలో పూర్తి ట్రైబుల్ ఎస్సీఎస్టీ కింద స్థాయి వాళ్ళు వాళ్ళందరూ ఇక్కడ ఉంటారు ఇంకా బోలుడు ఇంకా ఇంకా రకరకాలుగా చెప్పాలంటే ఈ మత్స్యకారుల పిల్లల్ని తీసుకొచ్చి బ్రాహ్మణులు చేస్తారు ధన్య చేస్తారు వాళ్ళకి ఈ మందాల్లో వాళ్ళే ఇంకా పట్టిపోతున్నాం కానీ అక్కడికి వెళ్ళి సమానాశ్రయనాలు ఇస్తారు అసలు మీరు ఎవరు బ్రహ్మలో ఎవరు ఏదో కూడా పొంచుకొని అసలు అలా అనమాట వైశాస్ ఉంటారు చౌదరీస్ ఉంటారు రెడ్డీస్ ఉంటారు రకరకాలు ముస్లిమ్స్ ఉంటారు వాళ్ళకి నచ్చితే వాళ్ళకి వచ్చి చేసే సమాశ్రయాలు తీసుకుంటారు మా వాళ్ళకన్నా నిష్టగా ఉంటారు మా వాళ్ళన్నా ఎక్కడికంటే ఉన్నది ఉంటే మాట మా వాళ్ళన్నా బయటకెళ్తే హోటల్లో తినేస్తాం ఎందుకంటే కళాకారులు కానీ రకరకాలు కానీ అవ్వదు కానీ బయట వాళ్ళే ఇవ్వండి స్వామివారి దగ్గర ఫాలోవర్స్ ఉన్నట్లు ఖచ్చితంగా పాటిస్తారు చాలా ఇదిగా ఉంటారు నీకు ఇంత ఇదిగా ఉన్నప్పుడు ఒకటి పట్టుకుని ఎక్కడితో పట్టుకుని సమయం తెలియకుండా దేనికన్నారో తెలియకుండా అలా వాడు విమర్శించు కాదనట్లా చెప్పు నీ మనసుకి ఏదైనా వచ్చిందో చెప్పి వారి తీసుకుని వారి యొక్క తీసుకో అంతేగాని దాన్ని ఒక ఇష్టం వచ్చినట్టు మాట్లాడి నీ 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 సంస్కృతి సంబరాన్ని నువ్వే చంపుకున్నట్టు ఇంకెవడొస్తాడు పోనీ వేరే ఏదైనా దీనిని ఫాలో అవ్వమని చెప్పండి వాళ్ళని ఫాలో అవుతాం ఇప్పుడు అందరినీ సమానంగా చూస్తారు కాబట్టి మేబీ అక్కడ సమతామూర్తి విగ్రహాన్ని ఆయన అందుకు రిఫ్లెక్షన్ అదేనేమో మేబీ అసలు ఒక్కొక్కసారి గనక ఒక్కొక్కసారి గనక ఏదన్నా గన జరిగితే నాకు ఒక మాట అంటారు వింటుంటాను నేను త్రిదండం పట్టుకుని ఇప్పటికైనా వెళ్ళిపోతామమ్మా మేమని ఎన్ని వందల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయో తెలుసా అండి ఊడ్చే వాళ్ళ దగ్గర నుంచి ఆ సమతామూర్తి మూలంగా మీరు విగ్రహం చూస్తున్నారు కానీ దాన్ని ఇప్పుడు రాజులు కట్టారు తిరుమల కట్టారు అప్పుడు కూడా ఇలా అంటే ఎందుకు కట్టావు అంత తిరుమల కొండ అంటే ఈ ఆ మధుర జ్ఞాపకం ఇప్పుడు ఉండేదా మీరు ఒకసారి తమిళనాడు వెళ్ళండి ఎంతెంత పెద్ద శివాలయాలు ఎంతెంత పెద్ద విష్ణులు ఫ్రీడంగా వెళ్ళండి రామానులు వారు వెయ్యి సంవత్సరాల కిందట బతికిన అసలు అందరికన్నా గొప్ప మన మమ్మీలు అంటారు కదా మమ్మీఫికేషన్ చేయకుండా ఇప్పటికీ ఉన్నటువంటివి సజీవమైనటువంటి అప్పటికి జ్ఞానముద్రలో అయినటువంటిది ఇప్పటికీ కర్పూరంతో చేసిన దేహం ఉంది ఇప్పటికీ వారి పార్థివ దేహం అసలు ఈక్వాలిటీ చాటి చెప్పాలన్నదే కదండి ఆ సమతామూర్తి విగ్రహ స్థాపనకి కారణం దానికోసం దానికోసం నువ్వు దానికి ఫోన్ చేసి ఎవరిదన్నా అక్రమంగా తీసుకుంటేనో దేనికోనో చేసుకోవచ్చు అందరు ఫండ్ ఇచ్చి నువ్వు కట్టిన దాన్ని పట్టుకుని నువ్వు అంటున్నావు మరి పాత శివాలయాలు మనకు ఎన్నెన్నో శ్రీకాళస్ దగ్గర నుంచి అన్ని గుళ్ళు గోపురాలు ఉన్నాయి అవన్నీ రాజులు కట్టించిందే కదా మరి రాజులు కట్టించినవే కదా నీకు ఇప్పటికీ అవి ఇదవుతున్నాయి నువ్వు వాటిల్లో పట్టుకుని నువ్వు అంటుంటాయి ఎలా నీకు అక్రమంగా అన్యాయంగా కట్టారు దీనిలో ఈ డబ్బులు ఒక దగ్గర నుంచి లాక్కొని కట్టారంటే చూపించు చూపించి ఫైల్లీ నువ్వు ఒక మాట తోలనాడడం తప్పు కదా బ్లాక్ టికెట్లు అమ్మడం ఏంటంటే తప్పు కదండి అంత గొప్ప వ్యక్తి అయినా ఆయన ఆయన సినిమాలు చూస్తున్నాం చిన్నప్పటి నుంచి నేను అసలు తట్టుకోలేకపోతున్నాను అంత మాట అనడం చాలా తప్పు కదా అయినా సరే వారికి వారి కుటుంబాలకి క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్యాలు ఉండాలని ఆ సర్వేశ్వరుని ప్రార్థిస్తున్నాను ఎవరైతే విమర్శించారో వాళ్ళందరి కుటుంబాలు బాగోవాలి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్